మా ఇంటి పక్క ఆయనకి పొలాలు ఉన్నాయిలే, వాళ్ళ పొలాలు కౌలుకు చేసే రైతు తెగ బాధపడిపోతున్నాడు. ఏందయ్యా నీ బాధ అంటే, వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట 40 ఏళ్ళు పైన ఉంటాయి, ఇంకా ఆయనకి పెళ్లి కాలేదు, అసలు ఎవరు పిల్లలు ఇవ్వట్లేదని గొడవ చేస్తూ ఉన్నాడు. ఎందుకు పిల్లలు ఇవ్వట్లేదంటే, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పిల్లలు ఇవ్వట్లేదంట. అట్టాగే మా ఇంటి వెనక మాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్యాపారం చేసుకుంటాడు, వెంకటేశ్వర గుప్తా గారని. వాళ్ళ అబ్బాయి కూడా వ్యాపారంలోనే ఉన్నాడు, చిల్లర కొట్టది బాగా సంపాదిస్తాడు, అయినా కూడా ఎవరు పిల్లలు ఇవ్వట్లేదంట. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఇసరుగుపాచారని, ఆయనేమో బంగారపు కొట్టు ఉంది, బంగారపు కొట్టు, ఆయన కూడా బాగా సంపాదిస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా బంగారపు కొట్టులో కూర్చుంటున్నాడు. ఆ అబ్బాయికి కూడా పెళ్లి కావట్లేదంట. ఏందయ్యా అంటే, ఇట వ్యవసాయాలు వ్యాపారాలు ఈ కుల వృత్తులు ఉంటాయే, అవన్నీ చేసుకునే వాళ్ళకి పిల్లలు ఎవరంట. మా పూజారి గారు ఉన్నాడు శర్మ గారని, వాళ్ళ అబ్బాయి కూడా పాపం పౌరోహిత్యం అది చేస్తూ ఉంటాడు, బాగానే సంపాదిస్తాడు, నెలకి ఎట్టలేదన్నా 30-40 వేలు సంపాదిస్తాడు. ఆ అబ్బాయికి కూడా పెళ్లి కావట్లేదంట. ఎట్టలేదన్నా వీళ్ళకి 40 ఏళ్ళకి పైన ఉంటాయి వీళ్ళందరికీ. ఏంద్రా ఇట్లా అవుతుందని చెప్పేసి మా ఫ్రెండ్ కూచిపూడి శ్రీశైలానికి ఫోన్ చేసి అడిగా ఒకసారి, ఏంద్రా ఇట్లా పాపం వీళ్ళకి పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు, పెళ్లి కావట్లేదంటే. ఆడ అంటాడు, 50 ఏళ్ళ నుంచి మనం చేస్తున్న పనికి మరి ఇప్పుడు మనం ఫలితం అనుభవించాలిగా, అప్పుడేమో ఆడపిల్లలు వద్దనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆడపిల్లలు కావాల్సి వచ్చారు. నాకైతే అర్థం కాల ఏందిరా ఇదని. ఇంకోటి అంటాడు, మళ్ళీట మనం మళ్ళీ వెనకాల అప్పుడు గురజాడప్పారావు గారు రాశారు చూడండి, 1904లోనే ఎప్పుడో రాశాడు ఆయన కన్యాశుల్కం, మళ్ళీ ఆ రోజులకు వెళ్ళిపోతామంట. ఒట్టి కన్యాశుల్కం వరకు అయితే పర్వాలేదంటాడు ఏంది. నాకైతే అర్థం కాల, మీకేమైనా అర్థమైందా?